జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఓట్లు వేశారు అందరూ గెలిపించాం మేము కూడా వేసాం వేసిన తర్వాత ఈయన ఎట్ట చేస్తాడని ఎవరు అనుకుంటారు ఒకసారి గెలిపించండి ఒకసారి గెలిపించండి అంటే గెలిపించాం గెలిపించిన తర్వాత పెట్రోల్ ధరలు ఎలాగున్నాయి నూనె ధరలు ఎలాగున్నాయి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో కూడా ఎవరికి తెలియదు అదే ఇప్పుడు నేను టైల్స్ పని చేస్తాను నేను టైల్స్ పని చేసినప్పుడు ఈ టైంలో నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంట్లో మినిమం 50,000 30,000 40,000 అలా ఉండే ఇప్పుడు అప్పు చేసుకుని తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి అయిపోయింది పన్నులు లేవు విజయవాడ ఇసుకా వేశారు ఏమీ లేదు కార్పొరేషన్ చేశాను అన్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు బిల్డింగ్లు కట్టనివ్వట్లేదు అన్యాయం కట్టినట్లుగా ఒప్పుకోని అంటున్నాడు అన్ని చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుకలో అంత సంపాదించాడు ఇంత సంపాదించాడు అంటే తిన్నాడు ఎవడు తినరు పరిపాలనలో డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు ఎవరికైనా ఆశ తింటారు తిన్నవండి మాకు ఆయన తిన్నాడు మాకు పెట్టాడు ఆయన తినట్లేదు మాకు పెట్టట్లేదు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు నా కింద నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు పనిచేస్తారు ఆ కుర్రాళ్ళు బయటికి వెళ్ళిపోతే నా బాధ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుని పోషించుకోవాలి అప్పు చేసుకుని తినేంత దరిద్రం అయిపోయింది అన్న మన ఏపీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు వస్తారనుకోండి ఈసారైనా వస్తారనుకోండి మరి ఈసారి వస్తారో రారో దేవుడదయ్య ఈయన ప్రభుత్వం అలాగుంది చెప్పుకోకూడదన్న చెప్పుకుంటే తీరే బాధలు కదా అది ఉందండి పేదల గురించి పోతున్నారు ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు అది పేదల పోతున్నారు ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు అది ప్రభుత్వం అంతే మారదు ఏం మాకు ఏమీ లేవు ఆ రేషన్ కార్డు కూడా లేదు నాకు ఓటు కూడా లేదు నాకు వెయ్యిన కూడా ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్తే ఎవడైనా ఇచ్చాడు ఎవడైనా ఇస్తాడు కొట్టుకోవడం తిట్టుకోవడం తన్ను కూడా పంచాయతీ రాజులు కొట్టుకోవడం మాకు ఓటు చేసుకునే దేవుడు ఓటు వేసే దేవుడు అభివృద్ధి పనులు ఏం ఉండవు అభివృద్ధి పనులు లేవు అభివృద్ధి పనులు లేవు మా జరిగే వాళ్ళు జరుగుతున్నాయండి మా లాంటి వాళ్ళకి లేవు జరిగే వాళ్ళకి బాగానే జరుగుతుంది డబ్బు గల వాళ్ళకి కార్ల గలకి మిత్రి గలకి మేళ్ళ గలకి ఆస్తి గలకి వాళ్ళకి బాగానే జరుగుతుంది మాకేమీ లేదు మాకు టీక్కో డబ్బు లేవు ఇవాళ బిర్యానీ ఇప్పితే చూడండి ఇద్దరు ఉన్నాం బాగానే ఉంది ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది ఆ సంక్షేమ పథకాలు అవన్నీ బాగానే ఉంది మా వాళ్ళకి వచ్చినాయి మా వాళ్ళకి వచ్చినాయి అమ్మ ఒడి వచ్చినాయి రైతు భరోసా వచ్చినాయి మాకు వ్యాపారం నిమిత్తం లైసెన్స్ ఇచ్చారు లోన్ ఇచ్చారు బాగానే చేస్తున్నారుగా చేస్తున్నారు ఇంక రోడ్లు అంటే ఎక్కడన్నా కొంచెం కొంచెం గుంటల బండి బాగానే ఉంది హోదా అంటే అందరు కలిసి అడిగితే వస్తుంది ఏంటి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరు కలిసి హోదా గురించి పోరాడితే హోదా వచ్చింది ఒకళ్ళిద్దరి వల్ల అవదది అవునా కదా అది అందరు కలిసి పోరాడాలి ప్రజలేంటి నాయకులేంటి రాజకీయ నాయకులు అందరు కలిసి పోరాడితే హోదా వచ్చింది రాకుండా ఉండదు అదే ఆయన చేసిన మంచి పనులు అది మంచి పనులు సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ నవరత్నాల విషయంలో కొన్ని ఏదైనా ఒకటి రెండు ఆగినాయి మిగతా అన్నీ జరిగినాయి అయితే ఇంత మొత్తంలో డబ్బులు పంచుతుంటే జనాలకి జనాన్ని సోమరిపోతుంది చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏం లేదని తెలుగుదేశం అంటుంది డబ్బులు అందరూ పంచారు వాళ్ళు ఇచ్చారుగా మరి పసుపు కుంకుమ అని అదే అని ఇదే అని మరి వాళ్ళు పదివేలు తీసుకున్నారు వేయలేదు ఓటు మరి ఎందుకు వేయలేదు ఆయన ఆయన కూడా పంచాడు వాళ్ళు పంచారు వీళ్ళు పంచుతున్నారు డబ్బులు డబ్బులు పంచుతున్నారు అందరూ పంచారు ప్రెసిడెంట్ పర్లేదు బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో విజయవాడలో ప్రెసిడెంట్ బాగానే జరుగుతున్నాయి కానీ అలా ఈ కరోనా అడవుడు వల్ల కొంచెం ధీటుగా నిదానంగా సాగుతున్నాయి మీకు ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా ఇంటికి వచ్చింది అమ్మ ఒడి వచ్చింది ప్రెసిడెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా కొంచెం ముందు ముందుకు వెళ్ళాలగా తెలుస్తుంటుంది ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్లో ఇప్పుడు బాగా వినిపిస్తుంది మేము వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఇస్తారంటారా హోదా ప్రెసిడెంట్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేనట్టుందిగా ప్రస్తుతానికి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుందిగా దాని గురించి ప్రస్తుతానికి చూడాలి వెయిట్ చేయాలి లోకేష్ బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఓకే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తాయి ఎలా చూస్తారు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచిందంట ప్రెసిడెంట్ అయితే ఇప్పుడున్న 2024 వరకు ఇంకా వైఎస్ఆర్ఏ వస్తుంది తర్వాత పరిణామాలు బట్టి ఎలా ఉంటుంది అనేది పథకాలు బట్టి ఉంటుంది జనాలు ఏంటంటే ఇప్పటిదప్పుడే కానీ ఇదనేది ఇంకా ఆలోచించరుగా ఇప్పుడు ఏం నడుస్తుందో అదే నడుస్తుంది పరిణామాలు అంటే ప్రస్తుతం బాగుంది సంక్షేమ పథకాలు అందుతుందా బాగుందండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ జరుగుతున్నాయి పాలన ఎలా ఉంది ఎప్పుడు అలాగే ఉంది ఎప్పుడు బాగోలేదు ఎప్పుడు బాగా వాళ్ళు చేస్తున్నాం అంటున్నారు చేయట్లేదు
అంతే. పథకాలు ఏమందట్లేదా? ఏమని మా పిల్లలకి అసలు అందలేదు, మా మన వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. పెన్షన్ వస్తుందా మీకు? మరి ఇవ్వలేదు. వెళ్ళాము, తిరిగితే మా ఆయనకి ఇంకా సంవత్సరాలు ఒక సంవత్సరం ఉందా అని అనేసారు. ట్రైలేదు. మేము పెద్దవాళ్ళమే, చిన్నవాళ్ళం ఏం కాదు. గ్రామ వాలంటీర్ని అడగలేదా? అడిగాము, ఆమె అడిగితే ఇప్పుడే కాదు టైం ఉందండి. ఆధార్ కార్డులో 60 ఒక్క సంవత్సరం 2 నెలలేనంట. రాయమంటే రాయలే, అది కూడా పూర్తి అవ్వాలన్నారు. ఇంకా దేవుడు చెప్తాం ఇవ్వాలి. అటే వైఎస్ఆర్ కాలనీ అసలు ఏం చేయరు, ఏం అడిగినా చేయరు. మేము అడిగినా కూడా కాళ్ళ ముందుకు వెళ్ళినా కూడా చేయరు. కారు కట్టు వెళ్ళాం మేము, ముసలమ్మ నేను, మమ్మల్ని అసలు పట్టించుకోవాలి. మా ఇల్లు బాగాలేదయ్యా, మేము పసిపిల్లలు ఉంటే ఏం పట్టించుకోవాలి అప్పుడు. ఎప్పుడెప్పుడు ఇంక మేమే చేయించుకున్నాం. ఉల్లాస పాపాలు అప్పుకొని చేస్తున్నాం. భేదాలం అన్నా కూడా పట్టించుకోలేదు. నాకైతే పర్లేదు తమ్ముడు, బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? పర్లే, 50% అందుతున్నాయి. ఆ ఇంటికి పథకం అంటే నాకు కారు ఉండటం వల్ల పథకాలు లేవు, తీసేశారు. స్టోర్ బియ్యం అయ్యి వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగున్నాయి పర్లే, అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. పర్లే బాగానే ఉంది. వాళ్ళు ఎప్పుడో అవసరం ఉంటే వస్తారు, అందుబాటులో ఉంటామంటే కష్టం. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు సచివాలయం ఫోన్ చేస్తే వస్తారు. బాగానే ఉంది పర్లా, ఫోన్ చేస్తే వస్తారు. ఏదన్నా పని ఉంటే, అంటే కొంచెం లేట్ అయినా చేస్తున్నారు. హోదా వచ్చిద్దా అంటే మన సొంత ఇల్లును పోగొట్టుకోలేడు. మన సొంత ఇల్లు ఉంది, బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన సొంతది పోగొట్టుకోవాలిగా. అంటే అర్థమైందా? మన సొంత రాజధాని మనదున్న పోగొట్టుకొని వేరే వాళ్ళకి వెళ్ళినట్టే కదా, అది కొంచెం మైనసే నాకు తెలిసి, నేను అనుకోవటం. సరే, అయితే విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఇక్కడ 49 స్థానాల్లో గెలిచారు. ఎలా చూస్తారు ఇంత పెద్ద విజయాన్ని? ఎలా చూస్తారు? బాగుంది. విజయం అంటే ఏం లేదు, జగన్ ఆయన చేసినవన్నీ కొంచెం బాగున్నాయి కాబట్టి ఆ పరంగా చూస్తే బాగానే ఉంది. అది అందుకనే వేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? ఏ పార్టీ గెలిచిద్ది అంటారు? ఏ పార్టీ గెలిచిద్దంటే ఇప్పుడు ఉన్నదేమో వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉంది, మెజార్టీ ఎక్కువ ఉంది. ఇక్కడ అందిన పథకాలు అక్కడ అందుతాయి, అక్కడ 99% అక్కడ కూడా అదే వేస్తారు అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? లోకేష్ అని అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు. లోకేష్ అనేది అది ఇప్పుడున్నాడుగా, లోకేష్ ఆల్రెడీ ఉన్న అతనే ఏమన్నా అట్లా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. అంటే లోకేష్ అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, మరి ఉండదంటారా అతనికి? మాజీ ముఖ్యమంత్రి కొడుకున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు జగన్ ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి కొడుకే కదా. ఇప్పుడు అంత పాపులారిటీ ఉండి, పాపులారిటీ ఉంటేనే అంతగా ప్రజాపాలన చేసి అవి చేసి చేశాడు కాబట్టి కొంచెం అంత చేయాలన్న ఓపిక కూడా ఉండదేమో ఆయనకి నాకు తెలిసి. అయితే ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు అవని, డీజిల్ ధరలు అవని, గ్యాస్ ధరలు, నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా బాగా పెరుగుతాయి, ఎలా చూస్తారు ఇంత ఎక్కువగా పెంచడం వల్ల? పెరుగుతున్నాయంటే కామన్. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఇదివరకు 300 ఒక కూలికి పనిచేస్తే 300, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 700, మినిమం 700-600 ఉంది. మరి ఇదివరకు 300 తీసుకున్నాడు, ఆ 300 తీసుకున్నా, ఇప్పుడు 700 ఎందుకు తీసుకుంటున్నాడు? దాంతోపాటు అన్నీ కామన్ పెరుగుతాయి. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఇదివరకు 5 లక్షలకు ఉంటాయి, ఇప్పుడు అదే 5 లక్షలకు వస్తుందా? 10 లక్షలకు ఉండొచ్చు, 15 లక్షలకు ఉంటే పెరుగుతూనే ఉంటుంది. నిత్యావసరాలు పెరగటం అంటే మరి అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. అయితే మద్యం రేట్లు కూడా భారీగా పెంచడం వల్ల ఎలా చూస్తారు? మద్యం రేట్లు అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగుతా, దాని గురించి నాకు అంత తెలియదు. ఎప్పుడో సంవత్సరంలో 3 సార్లు తాగుతా. ఏముంది ఇప్పుడు ఇదివరకు లేదు, 30% తీసుకుంటాడేమో, వచ్చే 100%లో 30% వస్తుందేమో, కలిసి వస్తున్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం కాబట్టి 30% తీసుకుంటాడేమో. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసాయనుకోండి, అప్పుడు ఎలా ఉండిద్ది అంటారు ప్రజాస్వామ్యం? ఇదివరకు ఫస్ట్ 2014లో వీళ్ళిద్దరు కలిసి జగన్ని మైనస్ చేశారు. ఇప్పుడు కలిసిన వాళ్ళు ఏమవుద్ది? మళ్ళీ వీడిపోతారు, వెళ్ళడానికి వాడిది వాడికి సేఫ్ జోన్లోనే ఉంటాడు. ఎట్లా వేసుకున్నా సరే జగన్కే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. అనుకోవటం అనే కాదు, నాకు తెలిసి కూడా అది మనకి అవుట్ ఆఫ్ స్టేటు తెలంగాణ మనకు తెలియదు, ఆమెకు అంత ఉందో లేదో అన్నది కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద 30% ఏమైనా రావచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గట్ట వస్తాయేమో, అక్కడ కొంచెం వాళ్ళ నాన్న చూసేసి ఏమన్నా వేస్తారేమో. ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఏమన్నా మంచి వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కనుక ఆమె పార్టీలు కనుక జాయిన్ అయ్యి స్టాండర్డ్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటారు కదా, ఎమ్మెల్యేలుగా ఎంపీలు, వాళ్ళు కనుక జాయిన్ అయ్యి ఆయన చూసి వేయచ్చేమో.
గవర్నమెంట్లోంచి వాళ్ళు ప్రైవేట్కి తీసుకుంటున్నారు. అది జరగని పని, గవర్నమెంట్కి ఉంటేనే బెటరు. అందరూ ఏం చేయాలి, ధర్నా చేసి మంద మనకి ఏంటంటో ఏదో అంటారు కదా, విశాఖ హుక్కు మన ఆంధ్ర హక్కు అన్నట్టు కొంచెం ధర్నాలు చేసుకొని ఏమైనా ర్యాలీలు చేసుకొని చేసుకొని ఏమైనా చేసుకొని చేస్తేనే బెటర్ అనిపిస్తుంది.